వెల్కమ్ టు బీఎంఆర్ డైలీ. ఈ వీడియోలో మనము ఇటీవల న్యూస్లో ఎక్కువగా ఉన్న టాపిక్ అయిన గ్రీన్ క్రాకర్స్ గురించి చూద్దాం. గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి, దాంట్లో యూస్ చేసే కెమికల్స్ ఏంటి, పొల్యూషన్ తగ్గించడానికి అవి ఎట్లా పనికి వస్తాయనే చూద్దాం. సో అగ్రికల్చర్ సెక్టార్లో, వ్యవసాయ రంగంలో ఎట్లా అయితే గ్రీన్ రెవల్యూషన్ అంటే అధిక దిగుబడి పెంచడం కోసం ఈ గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చినట్టుగానే, ఈ బాణసంచా పరిశ్రమల్లో కూడా గ్రీన్ రెవల్యూషన్, పొల్యూషన్ తగ్గించడం కోసం ఈ గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావాలని గవర్నమెంట్ అనుకుంటుంది. దానిపైన చాలా సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. అంటే ఇలాంటి కెమికల్స్ ఎట్లా తగ్గించాలి, పొల్యూషన్ తగ్గించడం ఎట్లాగా, వాటిని బంద్ చేయడం అనేది కష్టం, మొత్తం క్రాకర్స్ని బంద్ చేయడం అనేది కష్టం. దాన్ని రీప్లేస్ చేస్తూ పొల్యూషన్ తగ్గించడం కోసం ఎట్లాంటి రీసెర్చ్ చేసి కెమికల్స్ని ఎట్లా ఆల్టర్నేట్ యూస్ చేయాలి అనేది గవర్నమెంట్ అనేది ప్లాన్ చేస్తుంది. దాంట్లో భాగంగా చూసినట్టయితే మనం దివాళీ తర్వాత ఢిల్లీలో ముఖ్యంగా పొల్యూషన్ చాలా పెరిగిపోయింది. మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్టు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రిపోర్ట్ చూసాం, 0 to 500 ఉంటుంది వాల్యూస్ అనేది. ఈ వాల్యూస్ పొల్యూషన్ పెరిగే కొద్దీ వాల్యూస్ పెరిగిపోతుంటాయి, 250-300 దాకా కూడా కొన్ని వెళ్తుంటాయి. ఢిల్లీలో కూడా దివాళీ తర్వాత వాల్యూస్ అనేది బాగా పెరిగిపోయినాయి, ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది. అది చాలా హైలైట్ చేస్తూ ఉండే న్యూస్లో మొత్తం, ఢిల్లీలో దివాళీ తర్వాత పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోవడం చూసాం. సో దీని ప్రకారం మనం అసలు గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి, అసలు సుప్రీంకోర్టు కానీ గవర్నమెంట్ కానీ వీటి గురించి ఎలాంటి ప్లాన్స్ చేస్తుంది అనేది చూద్దాం. గ్రీన్ క్రాకర్స్ 2018లో సుప్రీంకోర్టు ఢిల్లీ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో మామూలుగా సాధారణ బాణసంచా మొత్తం అమ్మకాలు కానీ కొనుగోలు కానీ నిషేధించింది. చాలా ఎక్కువ స్థాయిలో పొల్యూషన్ ఉండడం వల్ల ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తానికి అక్కడ బాణసంచా అమ్మడం కానీ కొనడం కానీ బ్యాన్ చేసింది. అట్లే మనం దేశవ్యాప్తంగా చూస్తే సుప్రీంకోర్టు 2 hours మాత్రమే పర్మిషన్ ఇచ్చింది బాణసంచ కాల్చడానికి, జస్ట్ 2 hours లోపే వాళ్ళు కాల్చాలి అందరు ప్రజలు అని దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ అనేది జారీ చేసింది. అయితే ఇప్పుడు మనం డీటెయిల్ చూస్తే దీంట్లో మామూలు సాధారణంగా క్రాకర్స్లో వాడే కెమికల్స్ అంతా డేంజరస్గా ఉంటున్నాయి అంటున్నాం. దాంట్లో మెయిన్ కెమికల్ ఏది అంటే బేరియం నైట్రేట్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం దీన్ని ఎలా పిలుస్తారంటే బేరియం నైట్రేట్ని ఒక విలన్ అంటారు. అంత భయంకరంగా పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది దీనివల్ల. ఈ క్రాకర్స్లో యూస్ చేసే ఈ బేరియం నైట్రేట్ అనేది చాలా డేంజరస్, అత్యంత హానికరమైన పదార్థం ఇది. దీని వల్లనే చాలా పొల్యూషన్ వస్తుంది. దీన్ని ఖచ్చితంగా మీరు గుర్తించుకోవడం కోసం ఏదో ఒక హింట్లాగానే గుర్తుంచుకోండి, బేరియం నైట్రేట్ ఇది ఒక విలన్ పొల్యూషన్కి మొత్తానికి. ఇది క్రాకర్స్లో విలన్గా చెప్తారు దీన్ని. ఇంకా ఏముంటాయి, బేరియం నైట్రేట్తో పాటు అల్యూమినియం ఉంటుంది, పొటాషియం నైట్రేట్, కార్బన్ అన్నీ ఉంటాయి. బట్ అన్నిటికన్నా డేంజరస్ ఏమంటే బేరియం నైట్రేట్ అనేది చాలా డేంజరస్. అండ్ మనకు క్రాకర్స్ కాల్చినప్పుడు దాంట్లో వచ్చే లైట్స్ కానీ అన్నీ కూడా ఈ బేరియం వల్లనే వస్తున్నాయి. కలర్స్ అన్ని రావడానికి కారణం బేరియం. కాబట్టి ఈ బేరియం నైట్రేట్ తొలగించడం కష్టము. అండ్ దాన్ని ఎక్కువగా క్రాకర్స్లో యూస్ చేయడం వల్ల చాలా హానికరంగా తయారైపోయింది అనమాట. ఇక్కడ చూస్తే మనం ఈ బేరియం నైట్రేట్ కాకుండా ఎట్లా రీప్లేస్ చేయాలనే చూస్తున్నారు. దీనికి బదులుగా వాతావరణంలోకి ధూళి ద్రవ కణాలను వదలకుండా ఉండే, లేకపోతే దీన్ని కంట్రోల్ చేసే క్రాకర్స్ని తయారు చేయాలనుకుంటున్నారు. దీనికోసం చాలా సంస్థలు కూడా దీన్ని ప్రయోగం చేస్తున్నాయి, చూద్దాం వాటి గురించి. అండ్ ఈ మిశ్రమాన్ని అంటే గ్రీన్ క్రాకర్స్లో యూస్ చేసి తక్కువ పొల్యూషన్, ధూళి అండ్ ద్రవ పదార్థాలు ఎక్కువగా రిలీజ్ చేయని క్రాకర్స్ని తయారు చేయడం కోసం ఈ మిశ్రమాన్ని జియోలైట్ అంటారు. ఈ గ్రీన్ క్రాకర్స్లో ఉపయోగించే పదార్థాల మిశ్రమాన్ని జియోలైట్ అంటారు. దీంట్లో మామూలు సాధారణ క్రాకర్స్లో యూస్ చేసే మూలకం ఏదనుకున్నాం, బేరియం నైట్రేట్ అత్యంత హానికరం. దీంట్లో గ్రీన్ క్రాకర్స్లో యూస్ చేసే మిశ్రమాన్ని జియోలైట్ అంటున్నాము. అసలు ఈ గ్రీన్ క్రాకర్స్ అనే ఐడియా ఎవరిది అంటే సిఎస్ఐఆర్ వాళ్ళది. సిఎస్ఐఆర్ సంస్థ ఈ గ్రీన్ క్రాకర్స్ తయారు చేయాలనుకుంటుంది. సో ఈ సిఎస్ఐఆర్ వాళ్ళే, వాళ్ళ ల్యాబ్ సంస్థ అయిన ఇంకో సంస్థ ఉంది, ఎన్ఈఆర్ఐ, నేషనల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ ల్యాబ్ ద్వారా ఈ పరిశోధనలు చేపట్టింది. చాలా చాలా రకాలైన క్రాకర్స్ని తక్కువ ఈ ఎలిమెంట్ యూస్ చేసి తగ్గుతుందా పొల్యూషన్, ఇంకా ఏది రీప్లేస్ చేయొచ్చు, ఇలా అన్నిటి మీద సిఎస్ఐఆర్ అండ్ ఎన్ఈఆర్ఐ సంస్థలు కలిసి కొన్ని తయారు చేసిన క్రాకర్స్, ఇనిషియల్ స్టేజ్ తయారు చేసిన క్రాకర్స్ కూడా ఉన్నాయి. వాటిని బిజిలీ క్రాకర్స్ అంటున్నారు. బిజిలీ అంటే లైట్ కాబట్టి అట్లా బిజిలీ అనే క్రాకర్స్ పేరు పెట్టారు. బిజిలీ క్రాకర్స్ని వీళ్ళు తయారు చేశారు. ఈ గ్రీన్ క్రాకర్స్లో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది. ఎక్కువగా ఏముంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. ఈ ఆక్సిజన్ ఉండడం వల్ల దాంట్లో ఉండే ఇంధనం, క్రాకర్స్లో ఉండే ఇంధనం ఉంటుందో ఆ ఇంధనం అనేది వేడి రూపంలో కానీ వెలుతురు రూపంలో కానీ బయటకు వచ్చేస్తుంది. అంటే ఇది సాధారణ క్రాకర్స్ కంటే కూడా, మన మెయిన్ పాయింట్ ఏంటి, గ్రీన్ క్రాకర్స్ వల్ల మనం పొల్యూషన్ తగ్గించాలి. ఎంత తగ్గిస్తున్నాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అది 70% దాకా మనం పొల్యూషన్ తగ్గించవచ్చు ఈ గ్రీన్ క్రాకర్స్ యూస్ చేయడం వల్ల.
అంటే 30% పొల్యూషన్ని ఇది క్రియేట్ చేయగలుగుతుంది, చేస్తుంది గ్రీన్ క్రాకర్స్. కానీ అట్లీస్ట్ 70% మనం తగ్గించగలుగుతున్నాం ఈ గ్రీన్ క్రాకర్స్ యూస్ చేయడం వల్ల. 70% పొల్యూషన్ తగ్గిస్తున్నాం అంటే ఆక్సిజన్ ఎక్కువ ఉండడం వల్ల దీంట్లో ఉండే ఇంధనం అనేది వేడి లేదా వెలుతురు రూపంలో బయటకు వెళ్తుంది. కొత్తగా తయారు చేసిన గ్రీన్ క్రాకర్స్ టైప్స్ ఉన్నాయన్నమాట, కొన్ని టైప్స్ ఆఫ్ గ్రీన్ క్రాకర్స్ ఉన్నాయి. అంటే ఎట్లాంటి టైప్స్ దాంట్లో ఆ పొల్యూషన్ తగ్గిస్తున్నాయి అంటున్నాం. ఎట్లా తగ్గిస్తుంది అంటే గ్రీన్ క్రాకర్స్ ఇది ఏముంటుందంటే సేఫ్ వాటర్ రిలీజర్ ఒకటి ఉంటుంది. సేఫ్ వాటర్ రిలీజర్ అనే ఒక టైప్ ఆఫ్ గ్రీన్ క్రాకర్ ఇది. ఇంకోటి సేఫ్ మినిమల్ అల్యూమినియం క్రాకర్. ఈ పేర్లోనే మనకు మీనింగ్ ఉండిపోతుంది. సేఫ్ మినిమల్ అల్యూమినియం క్రాకర్ అండ్ సేఫ్ థర్మల్ క్రాకర్, ఇవి మెయిన్గా ఉండే మూడు టైప్స్ ఆఫ్ ఇవి గ్రీన్ క్రాకర్స్. దీంట్లో సేఫ్ వాటర్ రిలీజర్ అంటున్నాము. సేఫ్ వాటర్ రిలీజర్ దీన్ని ఈ క్రాకర్స్ని కాల్చినప్పుడు దాంట్లో నుండి నీరు విడుదలవుతుంది బయటికి. నీరు బయటకు వచ్చి గాలి కానీ దుమ్ము కణాలన్నీ కానీ వాతావరణంలో కలిసిపోకుండా ఆపుతుంది. వాటర్ రావడం వల్ల ఆ పొల్యూషన్, ఆ క్రాకర్స్ నుంచి వచ్చే పొగ కానీ దుమ్ము కానీ దాన్ని బయటికి వెళ్ళిపోకుండా వాటర్ రిలీజ్ అవ్వడం వల్ల అక్కడ ఆగిపోతుంది అన్నమాట. దీనివల్ల మనకు పొల్యూషన్ అనేది తగ్గిపోతుంది. ఒక టైప్ ఏదంటే మనము సేఫ్ వాటర్ రిలీజర్, వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి వాటర్ రిలీజ్ అయ్యి పొల్యూషన్ గాలిలోకి కలిసిపోకుండా ఆపుతుంది, వాటర్ ద్వారా ఆగిపోతుంది, సప్రెస్ అయిపోయినట్టు అవుతుంది. ఇంకోటి ఏం రకం, సేఫ్ అల్యూమినియం క్రాకర్. దీంట్లో అల్యూమినియం తక్కువగా ఉండడం వల్ల దీన్ని మనం అన్నం సాధారణ క్రాకర్స్లో అల్యూమినియం ప్లస్ బేరియం నైట్రేట్ ఇవన్నీ యూస్ చేస్తున్నాం అంటున్నాం. అల్యూమినియం కూడా తగ్గించి తక్కువ యూస్ చేయడం వల్ల పొల్యూషన్ని కంట్రోల్ చేయడం, అందుకోసమనే సేఫ్ తక్కువ వాడతాం. సేఫ్ మినిమల్ అల్యూమినియం, తక్కువ క్వాంటిటీలో అల్యూమినియం యూస్ చేయడం వల్ల ఈ గ్రీన్ క్రాకర్స్ పొల్యూషన్ తగ్గిస్తుంది అంటున్నాం. ఇది సెకండ్ టైప్. ఇంకోటి సేఫ్ థర్మల్ క్రాకర్. ఇది థర్మల్ క్రాకర్ అంటే టెంపరేచర్ అంటున్నాం మనం. సేఫ్ థర్మైట్ క్రాకర్, దీంట్లో తక్కువ వేడి రావడం కోసం అంటే ఎక్కువ వేడి కాకుండా క్రాకర్స్ని మనం కాల్చినప్పుడు ఎక్కువ వేడి రాకుండా తక్కువ వేడి ఉత్పత్తి చేసే ఐరన్ ఆక్సైడ్ లాంటి ఖనిజాలను యూస్ చేస్తున్నారు. ఒకటేమో వాటర్ ద్వారా కంట్రోల్ చేస్తున్నాము, ఇంకోటేమో సేఫ్ మినిమల్ అల్యూమినియం, అల్యూమినియం తక్కువ యూస్ చేసి చేస్తున్నాము, పొల్యూషన్ కంట్రోల్ చేస్తున్నాము. థర్డ్ రకం ఏది, ఇక్కడ సేఫ్ థర్మైట్ క్రాకర్ అంటున్నాము. దీంట్లో వేడి ఎక్కువగా ఉత్పత్తి చేయని మూలకాలు ఏమైనా ఉన్నాయా అని చూసి దాంట్లో తక్కువ వేడి ఉత్పత్తి చేసే మూలకాలైన ఈ ఐరన్ ఆక్సైడ్ లాంటివి యూస్ చేయడం వల్ల తక్కువ పొల్యూషన్ అనేది వస్తుంది, వేడి కూడా తగ్గుతుంది అన్నట్టు. ఈ మూడు రకాలుగా మెయిన్ మూడు రకాల క్రాకర్స్ అనేవి గ్రీన్ క్రాకర్స్లో ముఖ్యంగా ఉన్నాయి. ఈ సేఫ్ ఇంకెక్కడ చూడండి, ఇక్కడ ఇందాక అనుకున్నట్టుగా ఈ క్రాకర్స్ మొత్తం, ఈ గ్రీన్ క్రాకర్స్ అనేవి 70% వరకు పొల్యూషన్ తగ్గిస్తూ ఉన్నాయి, 30% పొల్యూషన్ని ఉంటున్నాయి. దాన్ని తగ్గించడం అనేది గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ పోవాలి. ఇప్పుడు 70% తగ్గించడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి ఇంకా వాళ్ళు కంప్లీట్గా పొల్యూషన్ ఫ్రీ క్రాకర్స్ మనం తయారు చేయగలుగుతామని కూడా వాళ్ళు సైంటిస్ట్ ఎప్పుడు రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. గ్రీన్ క్రాకర్స్ తయారు చేయాలనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఢిల్లీలో నేషనల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర సంప్రదించి ఒక అగ్రిమెంట్ తీసుకోవాలి. అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల ఒక అవగాహన ఒప్పందం తీసుకుంటారు. ఆ ఒప్పందం ద్వారా ఏమవుతుందంటే ఒక ఫార్ములా ఇస్తారనమాట. మనం రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు నేనే ఎవరో మీరో గ్రీన్ క్రాకర్స్ తయారు చేయాలనుకుంటే దాన్ని ఎట్లా తయారు చేయాలని మనకు తెలియదు కాబట్టి అక్కడ సంస్థకి వెళ్తే అక్కడ మనకు ఒక వాళ్ళు ఫార్ములా కూడా ఇస్తారు. అగ్రిమెంట్ తర్వాత ఫార్ములా ఇస్తారు. సో ఇట్లా తయారు చేయండి, ఈ మూలకం యూస్ చేయండి, ఈ మూలకం యూస్ చేయండి అని చెప్పి మనం ఫార్ములా ఇస్తారు. మనం తయారు చేసే ఫార్ములా ఇస్తారు, దాన్ని తీసుకొని మనం తయారు చేసుకోవచ్చు అనమాట. వాళ్ళతో తయారు చేసుకునే వాళ్ళు ఈ ఫార్ములా యూస్ చేసుకొని ఈ గ్రీన్ క్రాకర్స్ని తయారు చేయొచ్చు. అండ్ తర్వాత ఫార్ములా తీసుకొని వాళ్ళు పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, అంటే ప్రమాదకరంగా లేదు, మంచి ప్లేస్ తయారు చేస్తున్నాం, ఇట్లా అంతా ఈ అగ్రిమెంట్, ఈ పర్మిషన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ రకమైన ఈ పరిశ్రమలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. గ్రీన్ క్రాకర్స్ సంబంధించిన పరిశ్రమలు అనేవి స్టార్ట్ అయినాయి. సో మెయిన్గా మన పాయింట్స్ ఏమి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఇక్కడ బేరియం నైట్రేట్ అనేది చాలా డేంజరస్ ఉంది. జియోలైట్ అనేది మనం ఇక్కడ గ్రీన్ క్రాకర్స్లో యూస్ చేస్తున్నాము. ఈ సంస్థ సిఎస్ఐఆర్ వాళ్ళు ఎక్కువ దీన్ని కృషి చేస్తున్నారు. ఇంకా ఈ బేరియం నైట్రేట్ స్థానంలో వాళ్ళు అనుకున్న ఏంటంటే ఎలిమెంట్ ఏం యూస్ చేయాలనుకుంటున్నారంటే పొటాషియం నైట్రేట్. పొటాషియం నైట్రేట్ని దేని ప్లేస్లో యూస్ చేయాలనుకుంటున్నారు గ్రీన్ క్రాకర్స్లో అంటే బేరియం నైట్రేట్ స్థానంలో. బేరియం నైట్రేట్ అనేది మనం అనుకున్న విలన్ అని, ఆ విలన్ ప్లేస్లో పొటాషియం నైట్రేట్ని యూస్ చేయాలనుకుంటున్నారు. అంటే తక్కువ పొల్యూషన్, అట్లీస్ట్ బేరియం నైట్రేట్ అంత డేంజరస్ కాకుండా తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేసేదే ఈ పొటాషియం నైట్రేట్ అనేది. అండ్ ఇంకా మనం ఈ దీంట్లోనే ఈ క్రాకర్స్లో జనరల్స్గా సాధారణ క్రాకర్స్లో యూస్ చేసే వాటిలో అల్యూమినియం అండ్ కార్బన్తో పాటు చార్కోల్ కూడా యూస్ చేస్తాం. నల్లగా వస్తుంది మన క్రాకర్స్లో. సో చార్కోల్ కూడా యూస్ చేస్తాం, దానివల్ల కూడా పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది. అంటే మనకు ఒక ఆప్షన్స్ ఇచ్చి ఉండే ఎలిమెంట్స్, సాధారణ క్రాకర్స్లో యూస్ చేసే ఎలిమెంట్స్ ఏవి, ఇలా కూడా అడగొచ్చు కాబట్టి ఇవన్నీ పేర్లు మనకి ఇంపార్టెంట్.
మేము బేరియం నైట్రేట్ స్థానంలో ఈ గ్రీన్ క్రాకర్స్లో యూస్ చేయాలనుకున్న ఎలిమెంట్ కూడా ముఖ్యంగా పొటాషియం నైట్రేట్ని యూస్ చేయడం వల్ల పొల్యూషన్ తగ్గించాలనేది అనుకుంటున్నారు. థ్యాంక్ యూ.